హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు మీకు నేను మనకి లాక్డౌన్లో అందరికీ సెలవులు వచ్చినాయి, కానీ ఒక్క అమ్మకి మట్టికి సెలవు లేదండి. ఇంకా పనులు ఎక్కువైనాయి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, కొంచెం పనులు ఎక్కువగా ఉంటున్నాయి. మై రొటీన్ లైఫ్ గురించి చూపిస్తాను మీకు. ఇది మా కాలనీ అండి, బయట ఇది మొత్తం. రాత్రి బాగా వర్షం వచ్చింది, ఆకులు బాగా రాలిపోయినాయి. మాకు మామిడి చెట్టు ఉందండి, అలాగే మా కాలనీలో ప్రతి ఇంటికి ఒక మామిడి చెట్టు ఉంటుంది. చూసారా మా కాలనీ, ఇది ఇది మా హౌస్ అండి. ఎదరా నాకు మొక్కలు అంటే ఇష్టం కదా, ఎక్కువ ఇంటి నిండా మొక్కలే ఉంటాయి బాగా. ఇప్పుడు ఈ గుమ్మం అంతా తుడుచుకొని నేను కళ్ళాపి వేసి ముగ్గు వేసుకుంటున్నాను. బాగా వర్షం వచ్చి ఓ ఆకులన్నీ రాలిపోయినాయి కదండి, ఈ విధంగా తుడిచేసుకొని కళ్ళాపి వేసి ముగ్గు వేసుకుంటున్నానండి. నేను రోజు చేసే పనులన్నీ వీడియో తీసానండి, ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి. ఇప్పుడు లోపల మనం చుట్టూరు తుడుచుకోవాలండి, బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం తుడిసేసుకుంటున్నాను. తుడుచుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాను ఇంట్లోకి. దేవుడి గది అంతా శుభ్రం చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇల్లంతా తుడిసేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అది శుభ్రం చేసుకుంటున్నానండి. పొద్దున్నే ఒకసారి లేవగానే ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది రెడీ అయిపోయిన తర్వాత నేను రోజు నిత్యదీపారాధన చేసుకుంటానండి, అందుకని దేవుడు సామాను అన్నీ పక్కన పెట్టుకున్నాను తోముకోవాలి. ఈలోపు సామాను అన్నీ కడిగేసుకోవాలండి, బయట వేసుకున్నాను నానబెట్టుకొని. తడిగుడ్డు పెట్టుకుంటానండి డైలీ. ఈ విధంగా లిక్విడ్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేస్తారండి. ఇలా వేయడం వల్ల మనకి మంచిదండి, నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా మంచిది. వారానికి 2 సార్లు ఇలా మనం ఉప్పుతో తడిగుడ్డు పెట్టుకుంటే మంచిది. దేవుడి గాడికి పువ్వులన్నీ కోసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు చట్నీ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొబ్బరికాయ రెండూ కలిపి మిక్సీలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుని మనం మిక్సీ చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి రెండు కలిపేసుకోవాలండి, పెరుగును కొబ్బరి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయిందండి. తర్వాత మా మావయ్య గారికి పొద్దున్న 8 గంటలకల్లా టిఫిన్ పెట్టేవాళ్ళండి, అందుకని ముందు ఆయనకి టిఫిన్ వేసి ఇచ్చేస్తాను. మా బాబుకి అయితే రోజు చట్నీ ఉండాలి, ముందు ఆయనకి ఇచ్చేసి తర్వాత నేను కొంచెం కాఫీ తాగేస్తానండి. రోజు నిత్యదీపారాధన చేసుకుంటాను కదా, కాఫీ తాగి స్నానం చేసేస్తాను. ఈలోపు దేవుడి గదిలో నేను ముగ్గు వేసుకుని పూజ సామానం తోముకొని పువ్వులు రెడీ పెట్టుకున్నానండి. చూసారా ఈ విధంగా తోముకున్నాను, పువ్వులు కూడా కోసేసుకున్నాను. ఇప్పుడు నేను బయట రోజు మా బయట బాల్కనీలోని ఇలా రోజు పువ్వులు వేస్తానండి. ఎత్తడి గిన్నెలో పువ్వులు తీసేసి మళ్ళీ పువ్వులు పెట్టుకుంటాను. ఇది ఎదురుగుండా గుమ్మం దగ్గర బాల్కనీలో సిట్అవుట్ అండి. ఇలాగే రోజు తడిగుడ్డు పెట్టుకుని ముగ్గు వేసుకుంటాను. తర్వాత రోజు కోడిగుడ్లు తినాలి కదండి, ఇప్పుడు టైం అసలు బాగాలేదు కదా కరోనా టైంలో, అందుకని కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. ఈ ఉడకబెట్టిన తర్వాత బాదం పప్పులు రాత్రి నానబెట్టుకున్నానండి, అవన్నీ వలసేసి పక్కన పెట్టుకుంటున్నాను. చోళ్ళు జావ అండి, రాగి జావ అంటారు కదా, ఇది మా వారు రోజు తాగుతారు. రాగి జావాని పెరుగు కలుపుకొని సబ్జా గింజలు నానబెట్టి కలుపుతానండి. తర్వాత అంట్లన్నీ కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నానండి. ఇవి బట్టలన్నీ దానికి అదే ఉతికేస్తుంది కదండి, ఇవి మనం ఆరేసుకుంటామే. ఒక 10 నిమిషాలు పోయాక ఇవి ఆరేయాలి. ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పని అండి. మన ఆడవారు చేసుకోవాలి కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. స్నానం చేసేసి ఇప్పుడు దీపారాధన చేసుకున్నానండి. నేను నిత్యదీపారాధన చేస్తాను, ఇంక అప్పటి వరకు ఏం తినను. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి మళ్ళీ వంట మొదలు పెట్టాలండి. బియ్యం కడిగి పెట్టేస్తున్నాను, వంట చేస్తున్నాను. ఇలాపు పాలు వచ్చినాయండి, పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నానండి కర్రీకి. బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నాను, రసం పెట్టుకున్నానండి. మా వారికైతే రోజు రసం ఉండాలి, రసం పెట్టాను. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు భోజనాలు మొదలు పెట్టాలండి. మేము అందరం భోజనాలు తినేసాక ఇక మాకు చాపిళ్ళు ఉన్నాయి కదండి, వీటికి మేత వేయాలి. ఇంకా నాకు భోజనం టయానికి ఇంక అస్సలు ఖాళీ ఉండదండి. ఒకరి తర్వాత ఒకళ్ళు ఎంతమందికి భోజనం పెట్టాలో చూడండి. మేము 4 తినేస్తాం, మావయ్య గారు, మేము, పిల్లలందరూ. తర్వాత చేప పిల్లలకు మేత వేసేసి
నాకు తాబేలు ఉన్నాయి కదండి రెండు, వాటికి కూడా మేత వేయాలి. మా పిల్లలు ఏదంటే అది తెచ్చి పెడతారండి. ఇప్పుడు మరి అన్నీ చూసుకోవాలి కదా జాగ్రత్తగా, మనం తెచ్చుకున్నామంటే మళ్ళీ వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే కదండి. అందుకని ఇంకా వీటికి మేత వేసేవి మేత తింటున్నాయి, తినేసాక మళ్ళీ వేరే దాంట్లో వేసేవాలి. రోజస్తే మనం అలా వాటర్లో ఉంచడం కాకుండా కాసేపు బయట కూడా వదులుతాం. ఇవి అయిపోయాక మా నిమ్మి ఉంది కదండి, మా నిమ్మికి భోజనం పెట్టాలి. తనకి రోజు పాలు పెడికిరి పెట్టాలండి. ఆ పెడికిరి తినేసాక మధ్యాహ్నం 1 గంటకి మాతో పాటే భోజనం పెడతాం. ఈ భోజనం తినేస్తుంది. ఈలోపు మళ్ళీ పిల్లి పిల్లలు ఉన్నాయి కదండి బయట, వాటికి కూడా కొంచెం అన్నం పెట్టాలి. రోజు కొంచెం పాలు పోయాలి వాటికి కూడా. ఈ విధంగా నా రొటీన్ లైఫ్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రతి గృహిణి రోజు చేసే పనులేనండి ఇవి. మాకు కష్టంగా ఉన్నా మేము అలా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. రోజు చేసిన పనే చేసి ప్రతి ఆడవారిని గౌరవించండి, స్త్రీలను గౌరవించండి. మీకోసం మీ కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు, అలాగే మగవాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాకపోతే కొంచెం లేడీస్కి కొంచెం ఎక్కువగా పని ఉంటుంది. ఈ వంట అన్నీ అయిపోయాక పిల్లలతో కాసేపు క్యారమ్ బోర్డు ఆడుకున్నామండి మధ్యాహ్నం. ఇంతేనండి మా రొటీన్ లైఫ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.